ఏదైనా ఘటన జరిగితే ముందు సంబంధిత శాఖకు చెందిన మంత్రి రాజీనామా చేసేయాలి ఇమీడియట్గా అనేది తెర మీదకు తీసుకొస్తుంది ప్రతిపక్షం ఇది షరా మామూలే ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా నైతిక బాధ్యత వహించాలి అనేది కరెక్టే నైతిక బాధ్యత అనేది నైతికంగా ఆ వ్యక్తి వహించాల్సిన బాధ్యత ఒక ఎదుటి వాళ్ళు చెప్తే వహించే బాధ్యత కాదు అనేది ఇప్పుడు వైసీపీ చెబుతున్నమాట ఎందుకంటే అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది పదవిలో ఉండి ఆ శాఖలో ఉండి వాళ్ళు చూడాలి ఒకవేళ నిజంగా ఆ ఘటనలో ఒకవేళ తప్పులు జరిగిన నిజంగా కోఆర్డినేషన్లో అక్కడ ఏమన్నా లోపాలు ఉన్నాయి సమన్వయానికి సంబంధించి మంత్రి లోపం ఉంది ఆ శాఖకు సంబంధించిన లోపం ఉంది ఆ శాఖ లోపం వల్లే అక్కడ అది జరిగింది అని ఆధారాలతో సహా బయటపడిన రోజున ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించాలి అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు కాకపోతే ఇప్పుడు ఈ అంతర్వేది రథానికి సంబంధించి అగ్నికి ఆహుతైన ఘటనలో ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తున్నారు కొత్త అంశాన్ని ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి ఇమీడియట్గా రాజీనామా చేయాలి అని ఎందుకంటే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి అనేది వాళ్ళు తెర మీదకు తీసుకొచ్చిన డిమాండ్ ఎందుకంటే ప్రతిదానికి రాజీనామా చేయాలి రాజీనామా చేయాలంటే మొన్న మధ్యన కొడాల నాని గారి విషయంలో కూడా ఆయనే అన్నారు నిజంగా మీరు గనక వెనక్కి తీసుకుంటే అంటే ఆ కేసులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి వేయించిన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు వెనక్కి తీసుకొని అలాగే అమరావతిలో భూములకు ఇస్తున్న రైతులకు ఇస్తున్న భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకున్నారు రైతులకు భూములు ఇచ్చి కేసులు వెనక్కి తీసుకుంటే ఆయనే చెప్పారు నా పదవికి నేను రాజీనామా చేస్తానని ఆ సవాల్ని మరి స్వీకరించారా అంటే అటువంటి దాని మీద సమాధానం ఉండదు కాకపోతే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు నైతిక బాధ్యత వహించి ఆ శాఖ మంత్రి రాజీనామా చేయాలి రాజీనామా చేయాలని ఇప్పుడు వెల్లంపల్లి వెల్లంపల్లి గారి మీద పడింది ఆ రాజీనామా డిమాండ్ ఆయన రాజీనామా చేస్తారా లేదా అనేది ఓకే ప్రభుత్వం చూసుకుంటుంది ఆయన చూసుకుంటారు ఒకవేళ నిజంగా ఆ ఘటనకు సంబంధించి పూర్తిగా ఒక నివేదిక వచ్చిన తర్వాత ఏం చేయాలని ప్రభుత్వం అయితే ఇప్పుడు దాని సమయం చర్యలు తీసుకుంటుంది తొంభై ఐదు లక్షలతో రథాన్ని నిర్మిస్తారని చెబుతోంది అక్కడ ఘటన ఏం జరిగిందో ఏంటో నివేదిక తెప్పించుకుంటుంది అన్నీ జరుగుతున్నాయి ఓకే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఓకే దానికి కూడా అంగీకరించాలి కాకపోతే ఇప్పుడు ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు ఒక సమయం కావాలి దానికి కూడా అప్పుడు కూడా లోపాలు జరిగి అవన్నీ చేసినప్పుడు రాజీనామాకు వాళ్ళు చేస్తారా లేదా ఏంటనేది ఓకే ఇంకా అలాగా ఘటన జరిగినప్పుడు రాజీనామాలు చేయాలి అనే డిమాండ్ తెర మీద తీసుకొచ్చి రాజీనామా చేస్తే ఇంకా ఈ ప్రతి శాఖలో ఏదో ఘటన జరుగుతూ అంటే ఇంకా అందరూ రాజీనామా చేస్తే మొత్తం క్యాబినెట్ మొత్తం మళ్ళీ నెలకొక కొత్త క్యాబినెట్ పెడతా ఉండాలి ఇంకా అదే ఇంకా లాస్ట్కి ఏదో రోజు ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాలంటే మళ్ళీ ఇంకా ప్రభుత్వం కప్పుకూలిపోద్ది మళ్ళీ ఎలక్షన్ అంటే ఇవన్నీ రాజకీయ స్టంట్స్గా చూడాలా అంటే ఖచ్చితంగా అవునంటున్నారు రాజకీయ విశ్లేషకులు కాకపోతే ప్రతిపక్షం ప్రతిసారి రాజీనామా ఏమైనా మీద తీసురావడో ఎంతవరకు సమంజసో ఒకసారి ఆలోచించుకోవాలనేది కూడా కొంతమంది రాజకీయ పరిశీలకులు తెరమీద మీద సార్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి